సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కౌన్ బనేగా కరోడ్పతి, ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత గాంచింది. షోకు వచ్చిన కంటెస్టులకు వివిధ ప్రశ్నలను అడిగి సరైన సమాధానం చెప్పిన వారికి నగదు పురస్కారం అందిస్తారు. అన్ని ప్రశ్నలు కరెక్ట్గా చెబితే కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. క్రీడలు, చరిత్ర, జనరల్ నాలెడ్జ్, ప్రముఖ తేదీలు, ప్రముఖుల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలు ఈ షోలో అడుగుతారు. అయితే తాజాగా కౌన్ బనేగా కరోడ్పతిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ వ్యక్తి గురించి ప్రశ్న రావడం ఆసక్తి రేపింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేబీసీ 16వ తాజా ఎపిసోడ్కు ఇద్దరు వృద్ధ దంపతులు కంటెస్టులుగా వచ్చారు. వారికి 160,000 ప్రశ్న పవన్ కళ్యాణ్పై వచ్చింది. 2024 జూన్లో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు ఎవరు అని అమితాబ్ ప్రశ్నించారు. వారిని ఆ ప్రశ్న సంధించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లను ఇచ్చారు. అయితే వారు ఈ ప్రశ్న కోసం లైఫ్ లైన్ను వినియోగించుకున్నారు. ఆడియన్స్ పోల్ను ఎంపిక చేసుకోగా 50% పైగా పవన్ కళ్యాణ్ అని ఆడియన్స్ పోల్ చేశారు. దీంతో వారు కూడా అదే ఆప్షన్ లాక్ చేశారు. దీంతో 160,000 రూపాయల ప్రశ్నను వారు దాటి తర్వాత స్టెప్కు వెళ్లారు. ఇక ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాక సదరు కంటెస్టెంట్లకు పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ వివరించారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడని, చిరంజీవి ఉన్నారు కదా ఆయనకు ఇతను చిన్న తమ్ముడు అవుతాడంటూ అమితాబ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాడు. జనసేన పార్టీ పెట్టారు, ఈ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారంటూ అమితాబ్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి వేరు అనే చెప్పాలి. ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారారు. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో గెలిచి విజయం సాధించింది. అంతేకాదు, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమికి, కూటమి సర్కార్ ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. కేంద్రంలో కూడా పవన్ స్థాయి పెరిగింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా ఇటీవల మరింత మారుమోగిపోతుంది. దేశంలో అతనిపై చర్చ జరుగుతోంది. అందుకు నిదర్శనమే అమితాబ్ బచ్చన్ షో కౌన్ బనేగా కరోడ్పతి 16 సీజన్లో పవన్ కళ్యాణ్పై ఓ ప్రశ్న రావడం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించే కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ కళ్యాణ్ కోసం ప్రశ్న రావడంతో పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్గా మారింది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.